నమస్కారం. మహావిద్య డాట్ మంత్ర ఛానల్కు స్వాగతం. సదాశివతమారంభాం వ్యాసశంకరమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం దశమహావిద్యలలో ఒకరైన ధూమావతీ దేవత యొక్క సౌభాగ్యదాత్రి ధూమావతి కవచం గురించి తెలుసుకుందాం. ఈ కవచ పారాయణం వల్ల ఎటువంటి ఐహిక ఫలములు లభించును అన్న విషయం తెలుసుకుందాం. ఇక ధూమావతి దేవత యొక్క విశిష్ట లక్షణం ఏమనగా, మనము ఏదైతే కోరుకుంటామో వాటిని పోగొట్టుట ఆవిడ శక్తి. మనకి ఏవి వద్దో వాటిని ఆవిడ ఉచ్చాటనము చేస్తుంది, అంటే వాటిని తరిమి వేస్తుంది, నిర్మూలనం చేస్తుంది లేక క్షయం చేస్తుంది. కావున ఈవిడిని ఎప్పుడూ కూడా మన కోరికలు, అనగా మనకి డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి అలాంటివి కోరుకోకుండా, మన దారిద్ర్య బాధలు పోవాలి, రోగ బాధలు పోవాలి, అపమృత్యు దోషములు పోవాలి, శత్రుబాధలు పోవాలి, రుణబాధలు పోవాలి, ఇటువంటి ఏవి మనకి కష్టములు ఉంటాయో అటువంటి కష్టములు పోగొట్టమని మాత్రమే అడగాలి. అంతే తప్ప నాకు సామ్రాజ్యాన్నివ్వు, అధికారాన్నివ్వు, డబ్బునివ్వు అని అడగకూడదు అని అడగకూడదు. ఈవిడి లక్షణం ఏంటి అనగా, ఈవిడి శక్తి ఏమిటి, పోగొట్టుట, ఉచ్చాటనము చేయుట, నిర్మూలనము చేయుట, సంహారము చేయుట అన్నది ఈవిడే లక్షణం, అనగా ఈవిడి శక్తి. మిగతా ఏ దేవతలకి లేని ఒక ప్రత్యేక స్థానం ధూమావతీ దేవతకి ఉన్నది. ఆ పరమేశ్వరి విధవరాలిగా ఉన్న రూపము ఇది. ఈవిడ యొక్క శక్తి ఉచ్చాటనము, అనగా పోగొట్టుట, తరిమివేయుట అన్నది ఈవిడ యొక్క శక్తి. కావున ఈవిడిని కోరుకునేప్పుడు ఎల్లప్పుడూ కూడా మన బాధల్ని, దౌర్భాగ్యాన్ని అన్నీ పోగొట్టమని మాత్రమే అడగవలను. మీకే కష్టం వచ్చినా ఈవిడిని కోరుకోవాల్సిందల్లా ఆ కష్టం నుంచి రక్షించమని కాదు, ఆ కష్టం పోగొట్టమని మాత్రమే కోరుకోవాలి. కావున ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుని ఈ విశేషాన్ని, ఈ కోరిక అడిగే సమయంలో ఆ కష్టం నుంచి విముక్తురాలని కూడా కష్టాన్ని తీసివేయి అని అడగాలి. కష్టం పోగొట్టు అనగాలి, రక్షించు అని మాత్రం అడగకూడదు. పోగొట్టు, ఈ కష్టం పోగొట్టు అంటే పోగొడుతుంది అనగా రక్షిస్తుందనే అర్థం. ఇక ఈ సౌభాగ్యదాత్రి ధూమావతి కవచం పారాయణ విధం ఎలా ఉండాలంటే, ఇది 10,000 మార్లు జపించడం వలన సంపూర్ణమైన ఫలితం దక్కుతుంది మనకి. ఇది నిత్యం 16 సార్లు లేక 27 సార్లు, 54 సార్లు లేక 108 సార్లు పారాయణ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా దీక్ష పెట్టుకుని 10,000 మార్లు పూర్తి చేయాలి. మనకున్న అన్ని కష్టములు తొలగిపోతాయి, అన్ని సుఖములు మిగులుతాయి. కష్టాలన్నీ పోతే మనకి, దుఃఖాలు కష్టాలు పోతే మనకి మిగిలేది సుఖం మాత్రమే. చీకటి పోతే వెలుగు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా కష్టాలు, దౌర్భాగ్యాలు, దరిద్రాలు నశిస్తే మిగిలేది సౌభాగ్యం మాత్రమే. అందుకనే ఇది ఈ కవచం పేరు సౌభాగ్యదాత్రి ధూమావతి దేవత కవచం. ఇక ఈ కవచంలో కేవలం 3 శ్లోకములు మాత్రమే ఉంటాయి. 3 శ్లోకములు పారాయణ చేయలేము 16 సార్లు 27 సార్లు అంటే, ఇక వాళ్ళు ఏ దేవత పూజ చేసేందుకు కూడా అధికారం, అంటే అనర్హులు వాళ్ళు. ఇక వాళ్ళు ఏ కొరుగులు పెట్టుకోకుండా, ఎవరి దగ్గర వెళ్ళి డబ్బు కొట్టుకోకుండా ఎందుకు పనికిరారు, అలాంటి వాళ్ళు దీని జోలికి రావద్దు. కేవలం 3 శ్లోకముల్ని 27 మార్లు 54 మార్లు 108 సార్లు చేయలేని వారు ఇక ఏ పూజకి అనర్హులు వాళ్ళు. కష్టాలున్నవాడు ఏదో విధంగా పోగొట్టుకోవాలంటాడు. ఏదైనా సాధిద్దాం అనుకునేవాడు ఖచ్చితంగా చేస్తాడు. లేజీ పర్సన్స్ అంటే సోమరిపోతులు దేనికి పనికిరారు. కాబట్టి సోమరిపోతులు దయచేసి ఈ విద్య జోలికి వెళ్ళవద్దు. భక్తితో చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఫలితం దక్కుతుంది. ఎటువంటి దౌర్భాగ్యమైన, ఎటువంటి కష్టమైన దొరికిపోయి మీరు సుఖవంతుగా జీవించగలుగుతారు. అసలు ఈ ధూమావతీ దేవత ఎవరు, ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగినది, మంత్రసాధన ఎలా చేయాలి అన్న విషయం
రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ఇక కవచం వరకు వస్తే సౌభాగ్యదాత్రి ధూమావతి కవచం. ధూమావతి ముఖం పాతు ధూమ్ ధూమ్ స్వాహా స్వరూపిణి లలాటే విజయా పాతు మాలిని నిత్యసుందరి కళ్యాణి హృదయం పాతు హసరీం నాభిదేశకే సర్వాంగం పాతు దేవేశి నిష్కల భగమాలిని సుపుణ్యం కవచం దివ్యం యః పఠేద్ భక్తి సంయుత సౌభాగ్యముతలం ప్రాప్య జాతే దేవీ పురం వ్యయౌ. ఈ సౌభాగ్య ధూమావతి కల్పోక్త ధూమావతి కవచం ఇది రోజుకి 16 మార్లు కానీ లేక 27 మార్లు 54 మార్లు లేక 108 మార్లు ఈ రకంగా 10,000 మార్లు పూర్తి చేయవలెను, అంటే పఠించవలెను. అయితే ఇది కేవలం రాత్రిపూట మాత్రమే చేయుట అత్యుత్తమము. పగటిపూట ధూమావతి దేవత యొక్క కవచ పారాయణలు మొదలగునవి చేయకూడదు. కావున ఎల్లరూ కూడా ఇదే రకంగా చేసుకోవాలి. ఇది కాక మరో యొక్క పద్ధతి ఉంది. నిత్యము 108 మార్లు ఒక మండలం పాటు లేక పూర్ణమండలం, ఈ రకంగా మండలం కానీ పూర్ణమండలం కానీ దీక్షగా 108 మార్లు కనుక పారాయణ చేయటం వల్ల వాళ్ళ సమస్యలు అన్నీ తొలగిపోయి సుఖవంతులుగా సుఖజీవనం సాగించగలుగుతారు. దరిద్ర బాధ ఉన్నవాళ్ళు ఈ రకంగా చేయటం దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. రోగ బాధలు ఉన్నవాళ్ళు చేసిన అన్ని రోగములు తొలగిపోతాయి. అపమృత్యు దోషములు ఉన్నవారు ఇది చేయడం వల్ల అపమృత్యు బాధలు తొలగిపోతాయి. ఏ కష్టమైనా ఈవిడి తీసివేయగలుగుతుంది. మనకు కావలసిందల్లా భక్తి శ్రద్ధ, అనన్య భక్తి, అవసరమైన భక్తి వద్దు. అవసర భక్తి కలిగిన వారు వీటి జోలికి రావద్దు. కావున ఈ విధంగా మీరు పారాయణ చేసుకుని సుఖజీవనం కొనసాగించగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.